కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం కాకినాడ జీజీహెచ్ను సందర్శించి జి రాగంపేట ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడి. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు, 50 లక్షల రూపాయల పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడి. వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయల 3,50,000 ఆర్థిక సహాయం చేసిన మంత్రి దాడిశెట్టి రాజా భవిష్యత్తులోని బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని మంత్రి రాజా వెల్లడి. నిన్నటి రోజు పెద్దాపురం మండలం జీ రంగంపేట మెజర్ సుబ్బయ్య కంపెనీలో జరిగిన దురదృష్టకర సంఘటన ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుల పట్ల బాధితులకు న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బాధితుడికి కూడా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బాధితుల కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే విధంగా అంతేకాకుండా వాళ్ళకి ప్రభుత్వం తరపున ఇంకే విధమైన సహాయ సహకారాలు కావాలన్నా సరే అందించే విధంగా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బంధువుల విషయంలో కానీ లేకపోతే ఈ బాడీస్ని దగ్గరికి వచ్చిన బంధువుల విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ కూడా చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుని వారికి భోజన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా బాడీస్ని పోస్ట్ మార్టం చేసి ఇమీడియట్గా బంధువులకి అప్పచెప్పడం జరుగుతుంది. రేపొద్దున కూడా ఆ బాధితులకు అవసరమైన ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే మన జిల్లా సంబంధించినంత వరకు కలెక్టర్ గారు, మేము, అదేవిధంగా పెద్దాపురం ఇన్ఛార్జ్ దొరబాబు గారు పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి, అదేవిధంగా నా వ్యక్తిగతంగా నేను కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి 50,000 చొప్పున, ప్రతి 7 3,50,000 చొప్పున నా వ్యక్తిగతంగా కూడా నేను సహాయం చేయదలుచుకున్నాను. అది ఇప్పుడే సహాయం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏమొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పెద్దన్నగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ధైర్యంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈరోజు కూడా ఆ నమ్మకం విషయంలో కించిత్ కూడా ఒక్కడు కూడా వెనక్కి వేయదు. ఈ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా మా ప్రభుత్వం నెరవేరుస్తుందంటే తెలియజేసుకుంటాం.